మరి ఉత్తర అండి శాస్త్రి వరంగల్ నుంచి రాస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం అంటే పూర్తి నిరాహారమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు చాలా సార్లు చెప్పాం ఉప వాసము ఉప అంటే సమీపంలో వాసము అంటే ఉండుట భగవంతుని దగ్గర ఉండాలి ఏముండాలి మన మనస్సు ఉండాలి మన మనస్సు పరమాత్మ దగ్గర ఉంచటం ఉపవాసం మనస్సు అక్కడ ఉండాలంటే శరీరం ఎక్కడ ఉండాలి ఆలోచించాలి శరీరానికి కావలసిన అన్ని ఆహార విహారాలు అందిస్తే మనస్సు పరమాత్మ దగ్గర ఉంటుందా ఉంటుందా కడుపు నిండా భోజనం చేసినాక పని పనేమిటి కంటి నిండా నిద్రపోతాను ఇంకా స్వామి ఆయన ఇష్టం కాబట్టి మనస్సు ఏకాగ్రతకు ఉపవాసం అనేది ఒక వైద్యం మందది అది వారు అడిగారే పూర్తి ఉపవాసమా అని అంటే అందులో చాలా బాధ కనపడ అయ్యో మొత్తం ఉండాలా తినకుండా రోజు బాబో అయ్యి ఉండగలమా ఒక భయం కనపడుతున్నది బాధ కనపడుతున్నది అలాంటి ప్రమాదం ఏమీ లేదు హాయిగా ఉండొచ్చు కేవలం ముక్తే కాకుండా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఒక చికిత్స ఉపవాస చికిత్స ఉంటుంది ఉపవాస చికిత్స కొన్ని రోగాలకు వారానికి ఒక పూట ఉపవాసం ఇంకా రోగం బాగా ఉంటే మూడు వరకు ఒక పూట ఉపవాసం అసలు న్యాయంగా రోగం ఉన్నవాడు ఆహారం తీసుకోకూడదు మీకు బాగా అర్థం కావాలంటే పశువులు ఉన్నాయి చూడండి పశువులు ఉంటాయి ఆవులు గేదెలు కోడలు ఎద్దులు వాటికి రోగం వస్తే గడ్డి ముట్టుకోదు మీరు ఎంత చేయండి తినదు రోగం పోతే తింటుంది గడ్డి తిన్నది అంటే ఆ రోగం పోయినట్టు గుర్తు వేరే అవసరం లేదు వాటి జ్ఞానం లేదు కదా అందుకోసం రోగం వస్తే తినదు మన జ్ఞానం ఉంది కాబట్టి ఒక మందు రోగానికి ఇంకో మందు ఆకలికి చేస్తున్నారు కదా రెండు విషద అంటే జ్ఞానం ఎంత గొప్పదండి కాబట్టి ఉపవాస చికిత్స ఉంది ఉపవాసతో మనస్సు ఏకాగ్రం ఉంటుంది ఉపవాసంతో పరమాత్మ ఎందు బుద్ధి నిలుస్తుంది ఒకవేళ ఉపవాసం చేయలేకుంటే ఆహారం తీసుకోకుండా ఉండలేని వారు ఎంత తీసుకుంటే ఉంటారో అంత ఆహారం తీసుకునే స్వామిని పూజించండి ప్రధానం ఏమిటి స్వామిని పూజించటం ఉపవాసం ప్రధానం కాదు దానికి ఉద్దేశం ఏమిటి పరమాత్మ దగ్గర ఉండాలి మాకు చెప్తారు భాగవత మహత్యం ఉంది పద్మపురాణంలో సప్తాహం చేసేవారు ఉపవాసంతో సప్తాహం వినాలని చెప్పాడు కానీ పక్కనే అంటాడు భోజనంతు వరం అన్ని కథాశ్రవణ కారకం ఒకవేళ భోజనం చెయ్యకుండా వినలేకుంటే కథ వినటానికి సహకరించే భోజనమే మంచిది అన్నాడు నోపవాస వరః ప్రోక్త కథ విఘ్నకరు ఇది ఉపవాసం అనే కథ వినడానికి విఘ్నమైతే ఉపవాసం చేయొద్దు అన్నాడు అందువల్ల మీ ఆరోగ్యానికో మీ శరీర స్థితికో మీ అలవాటుకో ఉపవాసం ప్రమాదం అనుకుంటే ఎంతో అంత ప్రసాదం తీసుకొని వ్రతం చేయాలి అది ప్రధానం పరమాత్మ కథ వినాలి పరమాత్మ భజన చెయ్యాలి ఆ రోజు మొత్తం పరమాత్మ దగ్గరే మీరు ఉండాలి అలా ఉండటానికి ఆహారం కావాలా తీసుకొని ప్రధానం స్వామి సేవ అది ఎలా మీకు నడిస్తే అలా చేయండి